త్వరగా పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మన వెహికల్స్ ఆ లాంచ్ లో ఉన్నాయి. ఆ వెదవ గోల్కొండ ఎక్కడున్నాడో ఏమిటో. అవును, డాష్ బోర్డ్ లో సీట్ల కింద బంపర్లు వెతికేవా? బంపర్ 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 బంపర్. రాన్ హిల్ కోబ్రా ఆగా, రాన్ హిల్ కోబ్రా కార్ పార్క్. అర్థం కావట్లేదే. ఇది మన ర్యాలీ మొదటి మజిలే, ఇక్కడే మనం అంతా స్టే చేయాలి. అయితే ఈ ఫోటోకి ఈ స్థలానికి ఏదో సంబంధం ఉండాలి. నువ్వు పంచే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్లు చెక్ చే, నేను గోల్కొండ ఇటు వెళ్తాం. వాట్ హ్యాపెన్డ్? ర్యాలీ మొదటి నుంచి మీరే లీడింగ్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం పెనాల్టీ పాయింట్స్ కూడా అర్హత కోల్పోయారు. వరుస క్రమంలో మీరు లాస్ట్ పెట్టవను. మీ వెనకాల గోల్కొండ ఉండాలి, అతన్ని చూసారా? నేను ఎటుటో దారి తప్పొచ్చాను, అందుకని. ఇదిగోండి మీ రూమ్ తాళాలు. థ్యాంక్ యూ. కానీ వాళ్ళ రాత్రి ఎలాగైనా మనల్ని కలుస్తాడు, అలాగే రేపు పొద్దున ప్లాన్ గురించి చెప్తాడు. సరే, నువ్వు వెళుతూ ఉండు, నేను మిగతా కార్ల నెంబర్ నోట్ చేసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ, హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పరని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను, ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేంతనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్, మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాణ్ణి మీ అసిస్టెంట్ ఎలా పెట్టున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏంటి? ఏంటో పీటర్ గన్సాల్వస్. అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట నిజమేనా? నిజమే, అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్, లాగి తన్నక. అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. పీటర్ గన్సాల్వస్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా? సార్, రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో అని నా భయం. నేవా, ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కళ్లకు గంతలు కట్టుకుని తర్వాత అట్టేస్తే. నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంతలు ఎందుకు? నోటి గంతలు కడితే తాగలేం కనుక. అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంతలు కట్టు. ఓకే. ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటారా నెల్తక్కు వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు.
కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని, అణు పరిశోధన సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ఈ విషయం ఎవరికి చెప్పదని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికి చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అతుకుపోయింది, రావడం లేదే. చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు పీకి కాకలు చేస్తాను. ఉండండి ఉండండి. ఈ మంచి బాగుందబ్బా, అద్భుతంగా ఉందా మాలిక్ చేస్తున్నది. అతుక్కుపోయారా చేతులు? నువ్వేంటి అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. నువ్వు బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుసా? పోరా పెద్ద హాజీ మస్తాను. నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను. ఈ ముసలపీనుకి ఎంత చెప్పినా లాభలేదు, పైగా నన్నే గెట్అవుట్ అంటాడా? కరెక్ట్, వీడు స్మగ్లర్ వెధవ, ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి, అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడ ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ చూపించి వెధవ రారా. తొందరగా కానివ్వండి. మిస్టర్ చైతన్య, నీ చావుకి ఇదే సరైన ముహూర్తం. అదే నాకు అర్థం కావటం లేదు. మనం వెళుతూ ఉందాం, దారిలో ఎక్కడైనా కనపడతాడేమో చూద్దాం. సరే, నువ్వు ఆ జీడీ 415 ను ఫాలో చేస్తూ వెళ్ళు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. అలాగే. నువ్వెవరు? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా కారులో నువ్వు వెంటాడుతున్న అమ్మాయి కారు ముందుంది. అసలు నేను నీతో ఈజీ ఈజీ. అవును, ఆ కోబ్రా గాడేడి. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా, గాని ఇంతకీ ముందు ఫోటో మిగతా భాగం ఎక్కడుందో చెప్పు. తెలీదు, ఒకవేళ తెలిసినా కూడా నీకు చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అన్ని విషయాలు తర్వాత తెలిస్తే ముందు ఆ మిగతా పాట ఎక్కడుందో చెప్పు.
ఏమైంది? ఏం కాలేదు, నన్ను వాళ్ళు పట్టుకునేలోగా మిగతా ఫోటోలు ఎక్కడున్నాయో వెతకాలి. అసలు ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తాను గానీ, గోల్కొండ ఎక్కడ? ఆ పంక్స్ కార్ ను ఫాలో చేస్తున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తున్నారా? ప్రతిసారి చైతన్య తప్పించకపోయాడని చెప్పడానికి సిగ్గులేదు? వాణ్ణి చంపాలనుకుంటున్నారా లేక మీరు చావాలనుకుంటున్నారా? సారీ సార్, కానీ ఈసారి మన గ్రూప్ లో ఉన్న డేంజరస్ కోబ్రాని కూడా పంపించాం. దిస్ టైమ్ ఐఎమ్ షూర్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడి చావు కబురు నాకు అందాలి. మనం మళ్ళీ శాంటా మోనికాల కలుసుకునేటప్పుడు ఆ శుభవార్త నువ్వే నాకు చెప్పాలి. ఎస్. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది, ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతు. మబ్బులు చూస్తే వర్షం వచ్చేట్టుంది. దావలో అక్కడ ఇల్లు చూసినట్టు గుర్తు. దా త్వరగా రా, వర్షం వచ్చేటట్టుంది. ఇంత అందమైన ప్రదేశం, ఈ గొడవలన్నీ లేకపోతే నిన్నేం చేసేవాడు? ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా చెప్తా. ఎంత ఘాటుగున్నది రోజు.
సీటీ ఎంతగా బతిసింది నీ గుమ్మ ప్రేమ చుమ్మ కొట్టి చుమ్మంది లేకనే ప్రేమ అందాల రూపం గంధార శిల్పం పుట్టింది నీ కన్ను పట్టింది లవ్ కన్ను నా ప్రేమ సవాలు వేరేసి ఎంత దెబ్బ తీసింది నీ గుమ్మ ప్రేమ మీ కారు తీసుకెళ్లాడు, మీ బట్టలు తీసుకెళ్లాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, మీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? మీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి, మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగట్టలేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోసేస్తాను. సారీ సార్. వస్తుందా? రాలేదు. వస్తుందా? రాలేదు. వస్తుందా? రాలేదు. ఇదే విడ కోట ఊరుకో సార్. మీరు నాకు సహాయం చేస్తే, మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి, దారి కాశాడు విధవా. వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో, గుద్దేసింది.
అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్ చేసినా కాల్ చేస్తాడు. నా డ్రెస్ ఎక్కడరా? రేయ్ ముస్సలి పీణుగా, మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షట్ అప్, యూఆర్ అండర్ అరెస్ట్. ఒరే గుంటనక్క, బట్టలు తీరా. బట్టల దాందే ఉంది, అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా, ఇన్ 1962 గన్నవరం రోడ్ లో బట్టలు ఇప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. అడమగా నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా, అన్నది ఒకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డ్ ఎక్కడ? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవలకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించదని నాది బుద్ధి తక్కువ. కరెక్ట్ అండి. నాకు అమ్మాయిలు లేరు గురు. రుచిగా ఉందా? ఆ తుపాకీ కూడా నాదే, తీసేసుకోండి తీసేసుకోండి. షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు, నువ్వు కూడా పదా. ఎరా నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతా. ఎరా నువ్వు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఇస్తాను. నువ్వు కూడా వడదీ వడదీ. నువ్వు కూడా. అవును వాళ్ళే నిన్ను బతకనివ్వరు. పంప బోటనీ క్లాస్ ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దు. అది ఖాళీదిరా, ఇది ఎవడు నా స్నేహితుడు కారు లో పెట్టాడు చెప్పట్రా. రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడలేదే. బీచ్ రోడ్కు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది. నువ్వు ఒక పని చేయి, నన్ను ముందు అక్కడ డ్రాప్ చేసి ఆ 3వ కార్ ఎక్కడుందో కనుక్కో, అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో. కరెక్ట్ గా 174 మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే. ఈరోజు సాయంత్రం 5 గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది. కానీ ఆ చైతన్య. స్టాప్ దట్ నాన్సెన్స్. ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు, నీ చావు కూడా ఎంతో దూరం లేదు, కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు. వెంటనే వాడిని చంపి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి.
ఇప్పుడేం చెప్పలేను. అయినా నువ్వు భయపడాల్సిందే లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము.
నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషిని చెప్తున్నావు, నిన్న ఎలా నమ్మటం? నమ్మక తప్పదు, వేరే మార్గం లేదు. అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు? ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి? నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసినాతో తీసుకొచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు, అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. హాయ్ పద్మిని. హాయ్ స్మిత. హలో పోలీస్ ఆఫీసర్, మన పార్టీ అలే. ఎలాగైనా సరే ఆ మూడో ఫోటో సంపాదించాలి. ఆ కార్ ఎక్కడుందో ఏంటో. అవును, గోల్కొండను చూసావా? ఆహా, నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను, కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో. ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా, మిస్ అయ్యాను. సరే, మీరిద్దరు ఈ కార్లో రండి, నేను ఆ కార్లో వస్తా. మిస్టర్, ఎవరు నువ్వు? మా పని ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. మా సంగతి నాకు తెలియదు, మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. చాలా అవసరం. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మా తాత ఎవరో నీకు తెలుసా? మా ముత్తాత ఎవరో నీకు తెలుసా? నీ తాత సంగతి చెప్తావా? హలో, ఎస్, వాట్ ఐ సీ, థ్యాంక్ యూ. చంపుతావా? ఆర్ యూ గోయింగ్ టు షూట్ మీ? నన్ను రెచ్చగొడితే ఇది రెచ్చిపోతుంది. సో ప్రజా రక్షకుడివి భక్షకుడివి నువ్వేనన్నమాట, కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నౌ కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాకీ గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. పుట్ డౌన్ దట్ గన్. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు, నీ ముద్దుల కూతురు సావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డు తగిలిన వాళ్ళందరూ సావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయి ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా, లేకపోతే నీ ఫోటోకి దండయమంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నా త్వర. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు, పద.
ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్ కు చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. బాస్టర్డ్స్. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా. అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ను కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతను ఎవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అని అన్నా. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచే. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే. అదిగో టెలిఫోన్ బూత్, వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేయి. నంబర్ తెలుసా? గోవాలో ఆయన ఏ నెంబర్ లో ఉంటారో బయలుదేరే ముందే చెప్పారు. ఐల్ ట్రై.
నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? క్లైమాక్స్ రంగం సిద్ధం చేశాను, చూస్తావుగా. ఈసీపా నుంచి ఆయుధాలు షిప్ లో బయటికి వెళ్తాయని ఇన్ఫర్మేషన్ అనేది, బందీలను కూడా ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొస్తారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ఇక్కడ దిగే అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ ద్వీపంలోనే ఉన్నాడని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. నువ్వు తొందరగా నేను వాళ్ళ స్థావరానికి చేరుతాను. ఓకే, ఏమిటా ఇది? కట్టేయాల్సి నన్ను కదరా వాణ్ణి. హరిశ్చంద్ర ప్రసాద్, నేను ఎవరనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? నోర్మోయ్ మిస్టర్ ప్రభాకర్, నీకు విషయం తెలుసా? ఇంతవరకు నువ్వు చేస్తున్న ప్రతి పని నా ప్లాన్ లో భాగమే. పాపం, అది నీకు తెలీదు. ఓ చిన్న పొరపాటు చేశావు, అది పద్మిని కిడ్నాప్ చేయడం. అయినా పర్వాలేదు. అవును, నేనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ పెద్ద విషవలయంలో నేను ఒక భాగమే. ఇంతకంటే నువ్వు తెలుసుకోకపోవడం నీకేమన్నా? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీ మీద నాకు డౌట్ వచ్చిందే తప్ప దీనికి అంతటికి నువ్వే బాసు అని నేను కనిపెట్టలేకపోయాను. గొప్పగా మేనేజ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్. బోట్ రెడీగా ఉందా? ఎస్ సార్. చైతన్య సంగతి ఏం చేశారు? Thank you.
Bunga! ఓటమి గెలుపైన బలపు కదా, కునుకే రాకున్న కనుల కదా, కుడికే పరువాల పడుచు కదా.